కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 25 సంవత్సరాల క్రితం నిర్మించిన ఫిల్టర్ బెడ్కు కాలం చెల్లడంతో కలుషితమైన నీరు సరఫరా అవుతుందని స్థానిక బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. ట్యాంక్లోకి వస్తుందో అక్కడ నుంచి డైరెక్ట్ ఈ ఫిల్టర్ బెడ్లకు లిఫ్ట్ ద్వారా నీళ్లు పోవాలా, అవి ఆ నీళ్లు కూడా ఫిల్టర్ అయిన తర్వాత ప్రజలకు అందియాల. ఈ ఫిల్టర్ బెడ్లు ఉన్న అర్థమే అది, కానీ అధికారులు ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా ఇక్కడ ఫిల్టర్ నీళ్లు సురక్షితంగా కావడం లేదు. దాంట్లో ఉసుక కంకర ఏదైతే ఈక్విప్మెంట్స్ నామ్స్ ప్రకారం వేయాలనో అందులో 3 సంవత్సరాలుగా దాంట్లో వేయడం లేదు. ఈ విషయంపై స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి నవంబర్ నెల నుంచి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న ఒక 15 రోజుల క్రితం వచ్చినటువంటి ఆర్ఎండ్బికి 200 నుంచి 300 రూపాయలు ప్రతి నెల నీళ్లను కొనుక్కొని తాగవలసిన అవసరం వస్తుంది. 2 ఫిల్టర్ బెడ్లు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఎటువంటి సౌకర్యంగా లేదు. మున్సిపాలిటీలనేమో నిధులున్నాయి, మేము డివైడర్ చేస్తున్నాము, వేరే వేరే కార్యక్రమాలు చేస్తామంటున్నారు. చాలా సంతోషం, ఏది డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద ఎన్ని చేసినప్పటికీ మనిషికి తాగునీరు ముఖ్యంగా అవసరం కాబట్టి ఈ తాగునీరు విషయంలో పాలక వర్గం ఎటువంటి ఆలోచన చేయడం లేదు. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా వస్తుంది. వాసన వచ్చినటువంటి నీళ్లు కొందరు పేదవాళ్ళు కొనుక్కోలేక ఆ వాసన నీళ్ళే తాగి వాంతులు చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మేము మున్సిపల్ పాలక వర్గానికి కానీ ప్రభుత్వానికి కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఈ 2 ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్లలో మొత్తం పూర్తి స్థాయి 3 లేయర్లుగా